విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ, మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ దినమున మీ పిల్లలకు మీ వాక్యాన్ని అందిస్తూ ఉండగా జ్ఞానము వివేకము కలిగినటువంటి మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ ప్రసాదించండి తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయాన్ని మెండుగా ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీరు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి మీ సహాయమును అర్థిస్తూ మీ కృపలో మమ్మల్ని ఇంకనూ వర్ధిలింపచేయమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనందరికి ఇచ్చిన అమూల్యమైన ఈ అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులారా, దేవుడు భూమి మీద మానవుల్ని సృష్టించిన తర్వాత ప్రతి మానవుడు నాటబడిన మొక్క మాదిరిగా, దేవుని తోటలో నాటబడిన మొక్క మాదిరిగా దేవుని కొరకు ఫలించాలని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలని, ఆయనతో చక్కటి సహవాసాన్ని కలిగి ఆయనకే విలువనిస్తూ ఆయనను గౌరవిస్తూ ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతా స్వభావంతో తండ్రి కుమారుల అనుబంధాన్ని ఆస్వాదిస్తూ ఆయన కన్నుల ఎదుట ఒక పచ్చని ఒలివ మొక్క వలె ప్రతి మానవుడు ఉండాలని దేవుడు ఆశించారు. కానీ మానవులు భూమి మీద అడుగు పెట్టిన తర్వాత దేవుని చేతిలో నుండి ఎప్పుడు తమ చేతిని బయటికి తీసుకుని పారిపోవాలా అన్న ఆలోచనలోకి వచ్చారు. దేవుడు మన హస్తాన్ని పట్టుకుని నడిపించాలని, ఈ భూమి మీద మానవాళికి నిత్యము తోడై ఉండాలని, మానవాళి మనుగడకు ఆయనే ఆధారం కనుక ఆయన కృపలో ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని, ఆయన కనికరంతో ప్రతి ఒక్కరిని నడిపించాలని దేవుడు కోరుతున్నటువంటి తరుణంలో మానవులు మాత్రం ఆయన చేతిని విదిలించుకుని పారిపోవాలనుకున్నారు, ఆయనతో సహవాసం వద్దు అనుకున్నారు, ఆయనతో జీవించటం, ఆయనతో కలిసి సహవసించటం, ఆయనతో కలిసి బ్రతకటం, ఆయనతో ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తూ ఆయన మార్గాల్లో నడవటం, ఆయనతో కలిసి నడవటం, ఇలాంటి వాటిని మానవులు వద్దనుకున్నారు. వారు ప్రత్యేకింపబడిన జీవితం కావాలనుకున్నారు. ఎలాంటి ప్రత్యేకింపబడిన జీవితం అంటే దేవునికి వేరై ప్రత్యేకింపబడిన జీవితం కావాలి అనుకున్నారు. సాధారణంగా కుటుంబాల్లో మీరు చూస్తూ ఉంటారు, వివాహాలైన తర్వాత తల్లిదండ్రులతో వేరైపోయి విడిగా బ్రతకడానికి చాలామంది పిల్లలు ఇష్టపడతారు. చాలామంది కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కానివ్వండి, లేదా కొత్తగా ఇంటికి వచ్చినటువంటి స్త్రీలు కానివ్వండి, కుటుంబాలు విడిగా బ్రతకడానికి చాలామంది ఇష్టపడేటువంటి దినాలు. పూర్వకాలపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది పోయి విడిగా బ్రతకడానికి అందరు ఇష్టపడతారంటే ప్రత్యేకమైన జీవితం కావాలి అందరికీ కూడా. మేము ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాం, మేము ప్రత్యేకంగా బ్రతకాలనుకుంటున్నాం, మేము ప్రత్యేకమైన జీవనానికి ఇష్టపడుతున్నాం, అలాంటి జీవనం కావాలని ఆశపడుతున్నాం అని చెప్పేవాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు. మనుషులుగా మీరు ప్రత్యేకంగా గృహాలు నిర్మించుకుని, ప్రత్యేకంగా మీరు మీకున్న వెసులుబాటును బట్టి, మీకున్న ఇబ్బందుల్ని బట్టి మీరు బ్రతికినా పర్లేదేమో, కానీ దేవునితో ప్రత్యేకంగా అంటే దేవునికి వేరుగా, దేవునితో విడిపోయి దేవునికి వేరుగా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి అని మానవుడు అనుకోవడం అది చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. చంద్రుడికి వెన్నెలకి మధ్య ఉన్న సంబంధం రెండింటినీ వేరు చేయటం సాధ్యం కాదు. ఆ రెండు అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. అలాగే సూర్యునికి ఆ వేడిమికి ఉన్న సంబంధం ఏదైతే ఉందో వాటిని వేరు చేయటం సాధ్యం కాదు. మేఘానికి వర్షానికి ఉన్న సంబంధం ఏదైతే ఉందో దాన్ని వేరు చేయటం సాధ్యం కాదు. అలాగే భూమికి మొక్కకు ఉన్న సంబంధం ఏదైతే ఉందో దాన్ని కూడా వేరు చేయటం సాధ్యం కాదు. భూమి మీదనే, భూమి లోపలే మొక్క నాటబడాలి, ఆ మొక్క భూమిలోనే పెరిగి పెద్దదవ్వాలి, ఆ భూమి మీదే ఆ మొక్క ఫలించాలి. అలాగే ప్రతి మానవుడు దేవుని వలన సృష్టింపబడినవాడు, దేవుని కొరకు సృష్టింపబడినవాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి సృష్టింపబడినవాడు కనుక దేవుని యొక్క సహవాసంలోనే మానవుడు వర్ధిల్లాలి తప్ప, దేవుని యొక్క ఆలోచనల్లోనే మానవుడు వర్ధిల్లాలి తప్ప, దేవునికి భిన్నంగా, దేవునికి దూరంగా, దేవునికి వ్యతిరేకంగా బ్రతకాలనుకోవడం
అది నిజంగా ఒక ప్రమాదకరమైన నిర్ణయమే అని చెప్పాలి. ఈరోజు ప్రపంచంలో అలాంటి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, కోకొల్లలు, ఒకరు ఇద్దరు కాదు కోట్లల్లో ఉన్నారు. ఎలాంటి ప్రమాదకరమైన నిర్ణయం వారు తీసుకున్నారంటే, దేవుడు నన్ను పుట్టిస్తే పుట్టించుండొచ్చు, దేవుడు నాకు ఆహారం పెడుతుంటే పెట్టుండొచ్చు, దేవుడు నాకు సమస్తాన్ని ప్రకృతిలో దయచేస్తుంటే దయచేస్తూ ఉండొచ్చు, అంటే ఇలా కూడా ఆలోచించకుండా ఉండేవాళ్ళు కూడా లేకపోలేదు. అఫ్ కోర్స్ ఒకవేళ దేవుడు ఇవన్నీ చేస్తే చేసి ఉండొచ్చు, అయినప్పటికీ నా సహవాసం నాకు నచ్చిన మనుష్యులతోనే తప్ప, నాకు నచ్చిన వాటితోనే తప్ప, దేవునితో కాదు. దేవునితో సహవాసం చేయాలనేటువంటి ఆలోచన నాకు లేదు, నాకు వద్దు, నేను ప్రత్యేకంగా బ్రతకాలనుకుంటున్నాను, దేవునితో కలిసి నడవాలన్న ఆలోచన ఒక హనుకు మాదిరిగా లేదా ఇతర ప్రవక్తల మాదిరిగా ఇతర భక్తుల మాదిరిగా దేవునితో కలిసి నడవాలన్న భావజాలం నాకు లేదు, నేను విడిగా బ్రతకాలనుకుంటున్నాను, దేవునికి వేరుగా బ్రతకాలనుకుంటున్నాను అనేది చాలామంది యొక్క ఆలోచన. అంటే ఒక చెట్టు నుండి కొమ్మ వేరైపోయి నేను ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాను అంటే అది ఎండిపోవడమే తప్ప, దానికి వేరు లేనందున అది ఎండిపోవడమే తప్ప, అది భూమితో కనెక్ట్ అయి లేనందున, అది చెట్టుతో కనెక్ట్ అయి లేనందున అది ఎండిపోవడమే తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ కొమ్మకి ఫలాలు అనేవి రావు. ఒక చెట్టులో నుండి కొమ్మ నరికివేయబడింది అంటే ఖచ్చితంగా అది ఫలాల్ని కోల్పోతుంది, ఫలించే గుణాన్ని కోల్పోతుంది, అలాగే పచ్చదనాన్ని కోల్పోతుంది, పచ్చగా ఉండేటువంటి ఆ లక్షణాన్ని కోల్పోతుంది. క్రమక్రమంగా అది ఎండిపోయి ఎందుకు పనికిరానిదిగా, ఎవరికీ పనికిరానిదిగా, చివరికి మండించడానికి తప్ప ఎందుకు ఉపయోగపడనిదిగా, అగ్నికి తప్ప ఎందుకు పనికిరానిదిగా అది మారిపోతుంది. సో మానవ జీవితం కూడా ఈరోజు భ్రష్టు పట్టిపోవడానికి గల ప్రధానమైన కారణం, నష్టపోవడానికి గల ప్రధానమైన కారణం, నాశనానికి అడుగులు వేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మానవుడు దేవునితో సహవాసం చేయటాన్ని వద్దనుకున్నాడు, దేవునితో కలిసి జీవించటాన్ని వద్దనుకున్నాడు, దేవునితో కలిసి ఉండటాన్ని వద్దనుకున్నాడు. మానవునికి దేవుడు అవసరం లేకుండా పోయాడు. మరి మానవునికి ఏం కావాలి అంటే ప్రత్యేకమైన జీవితం కావాలి. ఆ ప్రత్యేకమైన జీవితం ఎలాంటిది అంటే లోక సంబంధమైనది, లోకాన్ని అనుసరించేది, లోక సంబంధమైన సంతోషాలని ఆనందాలని ఇచ్చేది, లోక సంబంధంగా తన ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి వెసులుబాటు కల్పించేది, లోక సంబంధంగా తన ఆనందాలని సంతోషాలని యథేచ్ఛగా చేసుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా ఉండేది, అలాంటి లోక సంబంధమైన స్నేహం, లోక సంబంధమైన సహవాసం, ఈ లోకముతో స్నేహము చేయువాడు దేవునికి శత్రువైపోతాడు అనే కామన్ పాయింట్ కూడా మానవుడు మర్చిపోయి, నాకు లోక స్నేహమే కావాలి, లోక సంబంధమైన స్నేహమే కావాలి, లోకంతో సంతోషించేటువంటి జీవితమే కావాలి, లోకంతో ఆనందించేటువంటి జీవితమే కావాలి అని చివరికి ఒక భ్రష్ట మనస్సుకు మానవుడు అప్పగింపబడి దుష్టత్వంతో, దుష్టుని యొక్క ఆలోచనలతో అపవాది సహవాసంలోనికి వెళ్ళిపోయి దేవుని యొక్క సహవాసాన్ని పూర్తిగా దూరం చేసుకున్నాడు. ఈరోజు దేవుని యొక్క సహవాసంలో లేనటువంటి మానవుడు దేవుణ్ణి ఏమడగలడు, దేవుని దగ్గర ఏమని ప్రార్థించగలడు, దేవుని ఏమని సహాయం కోరగలడు, ఏం చేయలేడు. ప్రియులరా, భూమి మీద మనం ఎవరితో నడవాలి అంటే ఖచ్చితంగా దేవునితోనే నడవాలి. ఎందుకంటే మన పుట్టుక, మన ఎదుగుదల, మన అవయవ నిర్మాణం, మనం అనుభవిస్తున్నటువంటి ప్రకృతి, ఈ ప్రకృతి వెనుకున్నటువంటి ప్రభుత్వం, మనకు రాబోయేటువంటి నిత్య జీవితం, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఉచితముగా అనుగ్రహించినవే తప్ప, ఈ ప్రకృతిలో ఆయన లేకుండా ఏదీ లేదు, ఆయన లేకుండా ఒక అడుగు కూడా ముందుకు పడదు, ఆయన లేకుండా ఈ భూమి మీద మనం ఏదీ చేయలేము. కాబట్టి ఖచ్చితంగా మనకి అనుక్షణం కూడా ఆయన సహాయం కావాలి, ఆయన సహవాసం కావాలి. కానీ మనుషులుగా మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైనా పెద్దవారు, ధనం ఉన్నవారు, లేదా చదువుకున్నవారు, జ్ఞానవంతులు, కొన్ని సందర్భాల్లో అయితే వైద్యులు, కొన్ని సందర్భాల్లో అయితే పోలీసులు, కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు, ఇలాంటి వారి సహవాసాన్ని కొందరు ఆశిస్తారు. ఇంకా కొందరైతే ఒక స్త్రీ పురుషుని సహవాసం, లేదా పురుషుడు స్త్రీ సహవాసం, పిల్లలు పెద్దల సహవాసం, పెద్దల పిల్లల సహవాసం అంటూ సాటి మనుషుల సహవాసానికి చాలా ఇష్టపడతారు. వారితో సహవాసం చేయడానికి, వారితో మాట్లాడడానికి, వారికి సమయాన్ని కేటాయించడానికి చాలా ఇష్టపడతారు. వారితో గంటలు గడుపుతారు, వారితో గంటలు మాట్లాడతారు, వారితో కలిసి నడవటానికి ఇష్టపడతారు, వారితోనే కలిసి జీవించడానికి ఇష్టపడతారు. కానీ
వీరందరూ నిమిత్తమాత్రులని కొంతకాలం మాత్రమే మనతో ఉండి వెళ్ళిపోయేవారని ఒకవేళ మనతో ఉన్నా కూడా నూటికి నూరు శాతం వాళ్ళు మనకి సహాయపడేవాళ్ళు కారని వారు లేకపోతే మన జీవితం ఆగిపోతుందనేది ఏమీ లేదని మనం ఎలాగైతే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నామో ఈ భూమి మీద వాళ్ళు కూడా అలాగే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్న వారే అన్న సత్యాన్ని గుర్తించలేక వారే సమస్తం వారే మా జీవితం వారే మాకు లోకం వారే మాకు ప్రాణం వారే మా సర్వస్వం అనుకుంటారు తప్ప అందరికీ అన్నిటికీ మూలమై ఉన్నటువంటి దేవుడు సమస్తమునకు ఆధారభూతుడు సమస్తాన్ని కలిగించి నడిపిస్తున్నటువంటి సృష్టికర్త ఆయన లేకపోతే మన జీవితం ఏంటి అని మాత్రం గ్రహించరు కానీ అలా గ్రహించిన వారే బైబిల్ చరిత్రలో భక్తులుగా కొనియాడబడ్డారు భక్తులుగా పిలువబడ్డారు ప్రియులారా ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించారో ఎవరైతే దేవునితో సహవాసం కావాలని కోరుకున్నారో ఎవరైతే సమస్తానికి మూలం దేవుడే ఆయన తప్ప నాకు వేరే ఏది అక్కర్లేదు ఆకాశము క్రింద ఈ భూమి మీద నాకు సహాయకుడు నా దేవుడే నా శైలము నా కొండ నా కోట నా ఆశ్రయదుర్గము అన్నీ ఆయనే ఆకాశమందు ఆయన తప్ప నాకెవ్వరూ లేరు ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన ఎన్నడూ విడువడు ఎడబాయుడు ఇలాంటి భావజాలం బలంగా ఎవరిలో అయితే నాటబడిందో వారు భూమి మీద బ్రతికిన సంవత్సరాల కాలం వారు ఎన్ని సంవత్సరాలు బ్రతికితే అన్ని సంవత్సరాలు దీర్ఘాయువు కలిగి ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే వారు బ్రతికినన్ని సంవత్సరాలు కూడా దేవునితో సహవాసం కలిగి జీవించారు దేవుని ఆలోచనల్లో గడిపారు దేవుని నామ మహిమార్థమై భూమి మీద జీవించారు ప్రియులరా అలాంటి గొప్ప భక్తులు చరిత్రలో గొప్ప స్థాయిలోనే ఉన్నారు గొప్ప స్థితిలోనే ఉన్నారు గొప్ప స్థాయిలోనే నిలిచిపోయారు అలాంటి ఒక భక్తుని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం యిర్మీయా గ్రంథం ప్రారంభ అధ్యాయము ప్రారంభ వచనం ఒకసారి చూద్దాం ప్రియులారా యిర్మీయా గ్రంథం ప్రారంభ అధ్యాయము ప్రారంభ వచనం బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన యిర్మీయా వాక్యములు ఆమోసు కుమారుడైన యోషియా యోధాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమాయెను చూసారా యిర్మీయా అనే ఈయన అనాతోతు కాపురస్తుడు ఈ అనాతోతు అనేది యెరూషలేముకి దాదాపుగా 3 మైళ్ళ దూరంలో ఉంది అంటే యెరూషలేము పరిసర ప్రాంతవాసి అనాతోతు కాపురస్తుడు ఈ అనాతోతులో నివాసం ఉంటున్నటువంటి ఒక యాజకుని కుమారుడే యిర్మీయా గారు అంటే చిన్నతనం నుంచి కూడా దైవవాక్యం ఎరిగినవాడు దైవ గ్రంథాన్ని ధ్యానించేవాడు లేదా దైవభక్తిలో అతని తండ్రి అతన్ని పెంచి ఉండొచ్చు అలాంటి దైవభక్తి కలిగినటువంటి జీవితం కలిగిన వాడే యిర్మీయా గారు అలాంటి గొప్పవాడైన యిర్మీయా గారిని దేవుడు ఒకరోజు దర్శించి ఆయనని పిలిచి నా సేవ నీవు చెయ్యాలి అని ఆయన్ని పిలిచి ఆయన సేవా బాధ్యతలు యిర్మీయా గారికి అప్పగించడం అనేది జరిగింది చూడండి 4వ వచనం యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని ఇది దేవుడు యిర్మీయా గారికి ప్రత్యక్షమై తెలియజేసినటువంటి మాట యిర్మీయా గారికి దేవుడు ప్రత్యక్షమయ్యి యిర్మీయా గారికి ఆయన యొక్క ప్రణాళికను తెలియజేసి యిర్మీయా గారు గర్భములో రూపింపక మునిపే దేవుని యొక్క ఆలోచనల్లో ఏ విధంగా ఉన్నాడో అన్నీ తెలియజేసేసరికి ఎప్పుడైతే యిర్మీయా గారు ఆ మాటకు విధేయత చూపించారో దేవుని మాటకు విధేయత చూపించారో అక్కడి నుంచి యిర్మీయా గారు దేవుడితో సహవాసం చేయటం ప్రారంభించారు దేవునితో సహవాసం అనగానే ఆయన ఆలోచనల్లోనికి వెళ్ళిపోవటం ఉదాహరణకి మీకు సహవాసం అనగానే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను జాగ్రత్తగా ఉండండి మీ స్నేహితులు ఉంటారు కదా ప్రాణ స్నేహితులు ప్రాణ స్నేహితులతో సహవాసం ఎలా ఉంటుంది మొదట పరిచయంతో ప్రారంభమవుతుంది ప్రాణ స్నేహితులుగా మొదటి నుంచే ఉండరు కదా ఫస్ట్ పరిచయం జరుగుతుంది ఇద్దరికీ కూడా ఆ పరిచయం కాస్త కొన్ని దినాలు గడిచేసరికి ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవడం ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చటం ఒకరినొకరు అమితంగా ఇష్టపడటం ఒకరితో ఒకరు కలిసి జీవించాలనుకోవటం ఒకరితో ఒకరు సహవాసం చేయాలనుకోవటం అలాగే ఒకరికొకరు త్యాగం చేసుకోవాలనుకోవటం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవటం ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంచుకోవడం ఈ విధంగా వారి యొక్క స్నేహం ఆ బాంధవ్యం దినాల తరబడి కొనసాగుతూ అదొక బలమైన స్నేహంగా మారిపోతుంది ప్రాణ స్నేహితులు అని పిలుస్తారు అలాంటి వారిని ప్రాణ స్నేహితులు
ఈ ప్రాణ స్నేహితులు విడదీయరాని బంధం కలిగిన వారై ఉంటారు, ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న వారై ఉంటారు, అవసరమైతే ఒకరికొకరు ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుకాడని స్థితిలో ఉంటారు. ప్రియులారా, మీరు ఆలోచించండి, ఈ సహవాసం అనేది తొలుత చిన్నగా ప్రారంభమైంది, అది మహావృక్షంగా ఎదిగింది. ఒక విత్తనం చూడండి, చాలా చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉన్న విత్తనం కాలక్రమంలో అది మొలకగా మారి మొక్కగా మారి మహావృక్షం అయిపోయిన తర్వాత ఆ చిన్న విత్తనంలో నుంచి ఇంత పెద్ద మహావృక్షం వచ్చిందని మనమే ఆశ్చర్యపోతాం. అంటే కాలం గడిచే కొద్దీ అది చాలా బలంగా మారిపోతుంది, కాలం గడిచే కొద్దీ అది చాలా పెద్దదైపోతుంది. అలాగే ఈ సహవాసాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి నిజమైన బంధాలైతే, నిజమైన అనుబంధాలైతే, అంటే స్వార్థం లేనటువంటి బంధాలైతే, ఏమీ ఆశించని బంధాలైతే, ఒకరికొకరు చేయుతగా నిలబడాలి, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలిభాగం తీసుకోవాలని హృదయపూర్వకంగా ప్రేమించేటువంటి ప్రేమే అయితే గనుక ఆ సహవాసం చాలా చక్కగా, చాలా ఉన్నతంగా, చాలా బలీయంగా ఉంటుంది. అలాగే మానవుల మధ్య ఏ సహవాసాలు అయితే ప్రత్యక్షంగా కనబడుతున్నాయో, దేవునితో సహవాసం చేసినటువంటి యిర్మీయా మహాప్రవక్త లాంటి భక్తులు కూడా ప్రారంభంలో చాలా చిన్నగా ప్రారంభించి, అంటే మొదలు పెట్టినప్పుడు వారి యొక్క విశ్వాసపు స్థాయి ఏ విధంగా ఉందో మనకు తెలియదు, కానీ ముగింపుకి వెళ్ళేసరికి మాత్రం వాళ్ళ విశ్వాసపు స్థాయి, దేవునితో వారు చేస్తున్నటువంటి ఆ సహవాసం యొక్క గొప్పతనం వర్ణింప వీలు కానిదిగా, వర్ణింప సఖ్యము కానిదిగా, అంత శక్తివంతమైనదిగా, అంత బలమైనదిగా మారిపోయింది. ప్రియులారా, అంత బలమైనది అయిపోయింది, అంత ప్రభావవంతమైనదిగా మారిపోయింది. అంటే దేవునితో తప్ప వాళ్ళకి వేరొకరితో సమయాన్ని గడపడానికి ఇష్టపడని వారుగా అయిపోయారు. దేవునితోనే వారు ఎక్కువ గడపాలనుకుంటున్నారు, దేవునితోనే వారు ఎక్కువ ఉండాలనుకుంటున్నారు. దేవుని ఆలోచనలే వారి మస్తిష్కం నిండా ఉన్నాయి, దేవుని ఆలోచనలతోనే వారు దిల్లుతున్నారు. దేవుని అడుగు జాడల్లో, అంటే ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఆజ్ఞల మార్గం అనేది ఏదైతే ఉందో, ఆ ఆజ్ఞల మార్గంలో పరుగెత్తే వారిగా ఈ భక్తులందరూ కూడా మారిపోయారు. ప్రియులారా, అలాంటి గొప్ప భావజాలం, అలాంటి భక్తితో కూడినటువంటి భావజాలం, అలాంటి ప్రేమతో కూడినటువంటి భావజాలం వారందరి హృదయాలలో ఎక్కువగా బలంగా నాటుకుపోయింది. అలాంటి వారిలో ఒక ఆయన యిర్మీయా గారు. ఈయన దేవునితో సహవాసాన్ని ప్రారంభిస్తున్నారు. ఎలాంటి సహవాసం అంటే దేవునితో ఆయనకున్నటువంటి సహవాసం మొదట్లో చూడండి ఎలా ఉందో. 6వ వచనంలో ఆయన అంటారు, అందుకు అయ్యో ప్రభువు యెహోవా, నేను మాటలాడడానికి నేను చాలా చిన్నవాడిని, చిత్తగించండి, నేను బాలుణ్ణి, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, అంటే యిర్మీయా గారు అనగా, యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, నేను బాలుడును అనవద్దు. చిన్న వయసు అనమాట అయింది, నేను బాలుడును అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. నేను నీకు ఆజ్ఞాపించినదంతా నువ్వు చేయాలి, నేను నిన్ను ఎక్కడికి పంపిస్తానో అక్కడికి నువ్వు వెళ్ళాలి, నేను చెప్పమన్న సంగతులు నువ్వు వారికి చెప్పాలి, వారికి భయపడొద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను. ఆ ప్రత్యక్షతలో యిర్మీయా గారు అనుభవిస్తున్నటువంటి ఆ ప్రత్యక్షతలో, దైవ ప్రత్యక్షతలో, ఆ యిర్మీయా గారి నోటిని ఆ పరలోకపు తండ్రి ముడుతున్నట్టుగా మనకి అక్కడ అర్థమవుతుంది. చేయి చాపి ఆయనను నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. దీని అర్థం ఏంటంటే నీకు దైవ సహాయం లభిస్తుంది, పరిశుద్ధాత్మ ప్రేరణ నీకు లభిస్తుంది. నువ్వు మాటలాడాలి అనుకున్నప్పుడు దైవాత్మ సహాయం, దైవశక్తి నీకు తోడై ఉంటుంది. ఆ దైవశక్తితో నువ్వు మాట్లాడినప్పుడు అనేకుల హృదయాలు విరుగొట్టబడతాయి, అనేకుల హృదయాలు మార్పు చెందుతాయి, అనేకుల హృదయాల్లో నా మాటలు నిక్షిప్తమవుతాయి, నా మాటలు నాటుకుపోతాయి. అది దైవశక్తి యొక్క సహాయం. ఇక్కడ ఏమంటారంటే ఆయన, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకు, విరుగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు, కట్టుటకు, నాటుటకు. ఈ దినమున నేను జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను అన్నారు. జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఒక బాల్య దశలో, యిర్మీయా గారు బాల్య దశలో ఉన్నప్పుడే దేవుడు ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు దేవుడు? ఎప్పుడు కూడా యెహోవా కన్నులు దివారాత్రము నరులను ఏం చేస్తున్నాయి, పరిశీలిస్తున్నాయి కదా, ఆయన యందు భయభక్తులు గలవారెవరు అని పరిశీలించుటకు
ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారిని గుర్తించుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారం చేస్తుంది. ఆయనను వెతకువారు ఎవరు అని ఆయన వెతుకుతున్నారు. ఆయన యందు ఎవరు భయభక్తులు నిలిపారో వారి మీద ఆయన కన్నులు నిలుస్తున్నాయి. భూమి మీద ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. ఈరోజు సుమారు 800 కోట్ల మంది ఉన్నారు దాదాపు. ఈ 800 కోట్ల మంది ప్రజల మీద కూడా దేవుని యొక్క కన్నులు నిలిచే ఉంటాయి. అయితే 800 కోట్ల మందిని కూడా దేవుని యొక్క కన్నులు పరీక్షిస్తూ ఉంటాయి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏం కాదు ఆయనకి. ఎవరు ఆయన కొరకు బ్రతకటానికి నిశ్చయించుకుంటే, ఎవరు ఆయన మార్గాలలో నడవటానికి నిశ్చయించుకుంటే, ఎవరు ఆయన కొరకు ఆయన ఉద్దేశాలు నెరవేర్చట కొరకు సమర్పణ జీవితం కలిగి ఉంటారని నిశ్చయించుకుంటారో, ఆయన ఎందు ఎవరు భయభక్తులు నిలుపుతారో వారి మీద ఆయన కన్నులు తప్పక నిలిచి ఉంటాయి. ప్రియులారా, వారి ఆయన కన్నులు వారి మీద నిలిచి ఉంటాయి. అంటే ఆయన వెతుకుతున్న వారు ఆయనకు దొరికినట్టు. ఆయన ఎవరి కొరకైతే వెతుకుతున్నారో ఆయన వెతుకుతున్న వారు ఆయనకు దొరికినప్పుడు ఆయన చాలా ఆనందిస్తారు, చాలా సంతోషిస్తారు. నా కుమారుడు ఉన్నాడు పలానా అనాతోతనే ప్రాంతంలో. ఆ యాజకుడి కడుపున పుట్టినప్పుడు ఎంతోమంది యాజకుల కడుపున పుట్టారు, కానీ వాళ్ళు ఏం గొప్పగా బ్రతికినవారు కాదు. ఉదాహరణకి ఏలీ కుమారులు, ఏలీ కూడా భ్రష్టుడే, ఏలీ కుమారులు కూడా భ్రష్టులుగానే ఉన్నారు. అందుకే అందరూ కూడా ఒకేసారి చనిపోయారు దేవుని ఉగ్రతకు గురైపోయి, ఎందుకంటే ఒక్కరు కూడా నీతిగా బ్రతకలేదు. అలాని సమూయేలు గారు మరి గొప్ప ప్రవక్త కదా. ఆ సమూయేలు గారి పిల్లలు ఏమైనా గొప్పగా బ్రతికారా అంటే, సమూయేలు గారు గొప్ప ప్రవక్తే కావచ్చు, కానీ సమూయేలు గారి పిల్లలు నీతి తప్పినవారు, న్యాయం తప్పినవారు, దేవుని అందు భయభక్తులు లేనివారు. చూసారా, ఇలా గొప్ప భక్తుల కడుపున గొప్ప భక్తులే పుడతారా అంటే, కొన్ని సందర్భాల్లో పుట్టారు, కొన్ని సందర్భాల్లో పుట్టలేదు. కొన్ని సందర్భాల్లో పుట్టారు కానీ కొన్ని సందర్భాల్లో పుట్టలేదు. ప్రియులారా, ఎవరైనా సరే తమ పిల్లలు దేవుని కొరకు బ్రతకాలని, తమ పిల్లలు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని, తమ పిల్లలు దేవుని సన్నిధిలో ఉన్నతంగా ఉండాలని కోరుకోవటం సహజం. ప్రతి తల్లిదండ్రి అలాగే కోరుకుంటారు. చాలామంది అంటారు సంఘాలలో సేవకుడు తన కుమారుడికి కానీ తన కుమార్తెకి కానీ వాక్యం ప్రకటించడానికి బాధ్యతలు అప్పగించకూడదు అంటారు. ఇది అసూయతో నిండుకున్నటువంటి వాదన. ఎందుకంటే మనకి కొన్ని కనబడతాయి, కొన్నిటినే మనం చూస్తాం. ఏలీ సందర్భాన్ని చూస్తే ఏలీ కుమారులకు బాధ్యత అప్పగించకూడదు, దాన్ని మనం ఏకీభవించాలి. ఎందుకంటే ఇప్పుడు మనందరికీ పిల్లలు ఉన్నారు. మనం ఏమనుకుంటాం, మన పిల్లలు గొప్పవారు కావాలి, మనలాగే మంచి దేవుని సేవలో వరిదిల్లాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని పని చేయాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చి వాళ్ళు భూమి మీద చక్కటి దేవుని సాధనాలుగా వాడబడి ఆయన ఉన్న నిత్య జీవితానికి, ఆయన ఇస్తానన్న నిత్య జీవితానికి వారసులు అవ్వాలని కోరుకోవడం సహజం కదా. ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. కానీ కొంతమంది సేవకులు ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమంటారంటే, ఆ సంఘంలో తండ్రి తను చనిపోయిన తర్వాత ఆ కుమారుడికి బాధ్యత అప్పగించకూడదు, సంఘంలో ఎవడొకరికి బాధ్యత అప్పగించాలి అంటారు. అంటే ఇది అసూయతో కూడుకున్నది. వాస్తవానికి ఆ తండ్రి నిజంగా దైవ సేవకుడు, గొప్ప దైవ సేవకుడైతే, ఆ తండ్రికి పుట్టిన తనయుడు అతని వంటి వాడే అయితే, అతనిలాంటి మంచి యథార్థత కలిగిన వాడే అయితే, అతనికి అప్పగించడంలో తప్పే ఉందే, తప్పేమీ లేదే. సో అదేం పాపం కాదే. దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోనుకి దేవుడు ఆ రాజ్యాన్ని అప్పగించలేదా? అప్పగించాడు. ఒకవేళ ఏలీలాంటి స్వభావం కలిగిన వాడై ఉండి ఏలీలాంటి కుమారులైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యొక్క బాధ్యతలు వాళ్ళకి అప్పగించకూడదు. సమూయేలు గొప్ప ప్రవక్త, కానీ సమూయేలు కుమారులు ఎలాంటి వారు? నీతి తప్పి బ్రతికినవారు. మరి సమూయేలు కుమారులకి న్యాయం తప్పి తిరుగుతున్నవారు, లంచగొండులుగా మారిపోయినటువంటి సమూయేలు కుమారులకి బాధ్యతలు అప్పగించడం న్యాయమా అంటే, అలాంటి వారికి బాధ్యతలు అప్పగించకూడదు. అంటే అలాంటి వారికి సంఘ బాధ్యతలు తండ్రి ఇవ్వకూడదు. అంతేగాని నీ కుమారుడు యథార్థవంతుడైతే అతడికి సంఘాన్ని అప్పగించినా ఎలాంటి తప్పు లేదు, దాన్ని వ్యతిరేకించే అధికారం ఎవరికీ లేదు. అర్థమవుతుందా? ఒక నాయకుడిగా ఇప్పుడు మీకు పిల్లలు పుట్టారు, మీరు సేవకులు అనుకోండి, మీ పిల్లలు కూడా మంచి సేవకులు, మీకంటే గొప్ప సేవకులు కావాలని మీరు కోరుకుంటారు కదా. మీరు దేవుని కొరకు ఉన్నతమైన కార్యాలు చేస్తున్నారనుకోండి, మీ పిల్లలు కూడా దేవుని కొరకు ఉన్నతమైన కార్యాలు ఇంకా గొప్పగా చేయాలని కోరుకుంటారు కదా. మన సాక్షాత్తు మన ప్రభువే ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేసిన క్రియల కంటే కూడా గొప్ప క్రియలు చేయాలి దేవుని కొరకు, గొప్ప క్రియలు. అలాంటి క్రియలు, విశ్వాసంతో కూడినటువంటి క్రియలు నా యందు విశ్వాసం ఉంచిన వాడు చేయాలి అని ప్రభు కోరుకోలేదా? సో అది మరి మనం అలా అప్పగించడం, ఆ వారసత్వం అప్పగించడం తప్ప, అది తప్పేం కాదు. సో ఎప్పుడు ఒకే కోణంలో దృష్టించొద్దు, నేను మీకు చెప్పేది అదే. ఒకే కోణంలో ఎప్పుడు చూడొద్దు. ఎవరో సేవకుడు వాళ్ళ అబ్బాయిని సేవకుడు చేశాడు అనుకోండి, సంఘస్థులు గొడవ చేయకూడదు, ఏంది నువ్వేంది మీ కొడుక్కిచ్చావు,
అని అనకూడదు. స్థాయి అనేది దేవుడు ఎన్నుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అలాని ఏమాత్రం భక్తి లేనివాడికి, ఏమాత్రం యథార్థత లేనివాడికి, ఏమాత్రం నీతి లేనివాడికి, ఏమాత్రం వాక్య అవగాహన లేనివాడికి సంఘాన్ని అప్పగించడం తప్పే. అప్పుడు ఈ సేవకుడు ఏం చేయాలంటే ఆ కుమారుడు ఎలాంటి వాడు అనేది చూడాలి. అతనికంటే గొప్పవాడు సంఘంలో ఉంటే అతనికే బాధ్యత అప్పగించాలి. అర్థమవుతుందా? సంఘం అంటే కుటుంబమే కదా. మళ్ళీ సంఘంలో మళ్ళీ నా కుమారుడు మిగిలిన వాళ్ళు నా కుమారులు కాదనే భావన ఉండదు కదా. నీ కుమారుడి కంటే గొప్పవాడు సంఘంలో గొప్పగా వాడబడుతున్న దేవుని ఆత్మతో రగులుతున్నవాడు ఉంటే కనుక ఖచ్చితంగా అతనికి అప్పగించాలి. అది దేవుని నిర్ణయం, అది దేవుని చిత్తం. నీ కుమారుడు అతని వంటి వాడే అయితే కనుక, నీ కుమారుడు కూడా గొప్ప భక్తి జీవితం కలిగిన వాడైతే కనుక, దేవుని కొరకు రగులుతున్న జ్వాల వంటి వాడైతే కనుక అతనికి అప్పగించవచ్చు, తప్పేమీ లేదు. నీ యథార్థతే మందను కాయటానికి నీకు ఉపయోగపడుతుంది తప్ప, యథార్థత లేనివాడు మందను కాయటానికి పనికిరాడు, దేవుని పని చేయటానికి పనికిరాడు. దేవుని కొరకు బ్రతకటానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి, దేవుని కార్యాలను నెరవేర్చడానికి పనికిరాడు. ఎందుకంటే అతడు ఖచ్చితంగా దేవునికి అన్యాయమే చేస్తాడు, దేవునికి న్యాయం చేయడు. ఖచ్చితంగా మోసగాడు ఎప్పటికీ మోసగాడే, వాడికి ధనం కావాలి. ఈరోజు చూడండి, ఎంతోమంది మోసగాళ్ళు దేవుని సంఘాన్ని పాలిస్తున్నారు. వాళ్ళకి ధనమే కావాలి, ధనమే. వారు ధనం కోసం ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతారు, నరవలేని నాలుగు కదా ఎన్ని అయినా తిప్పుతారు, ఎన్ని మోసపు మాటలైనా మాట్లాడతారు. సో వాళ్ళు ధనం కోసమే బ్రతుకుతారు. ధనాపేక్షతో నిండుకున్నవారు, వారి హృదయాల నిండా ధనమే దేవుడిగా కూర్చుంది. కాబట్టి ప్రియులారా, ఒకవేళ మీ కుమారుడు దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతికేవాడైతే కనుక అతనికి ఖచ్చితంగా బాధ్యతలు అప్పగించాలి. ఇక్కడ యిర్మీయా గారు ఒక గొప్ప యాజకుడు కుమారుడు. మరి యాజకుడు కుమారుడు దేవుడు ఎన్నుకొనబడ్డాడు, దేవుడు ఎన్నుకున్నాడు కదా యాజకుడు కుమారుణ్ణి. అంటే ఆ యాజకుని వారసత్వం యిర్మీయా గారికి వస్తుంది కదా. కాబట్టి నువ్వెవడు వ్యతిరేకించడానికి, నువ్వు ఆ మాట అనకూడదు. అతడు యథార్థవంతుడైతే, నమ్మకస్తుడైతే, నీతి కలిగిన వాడైతే దేవుని పని అప్పగించడంలో ఏమాత్రం తప్పు లేదు. ఒకవేళ నమ్మకస్తుడు కాకపోతే, యథార్థవంతుడు కాకపోతే, నీతిమంతుడు కాకపోతే ఆ వారసత్వాన్ని అతనికి ఇవ్వకూడదు. అలా ఇవ్వడం దేవునికి అంగీకారం కాదు. ఎందుకంటే తండ్రి అలాంటివాడో, ఎలాంటి నీతిమంతుడో, దేవుని కొరకు ఎంత గొప్పగా బ్రతుకుతున్నాడో, కుమారుడు కూడా అంతే గొప్పగా దేవుని కొరకు బ్రతుకుతున్నవాడైతే ఆ కుమారుడికి తండ్రి యొక్క వారసత్వాన్ని ఇవ్వటంలో ఏమాత్రం తప్పు లేదు, అది దైవ వ్యతిరేకం కూడా కాదు. కానీ కొందరు అనుకుంటున్నారు, సంఘంలో సేవకుడి యొక్క బాధ్యత కుమారుడికి ఇవ్వకూడదు, కుమారుడు సంఘంలో వాక్యం ప్రకటించకూడదు లేదా సంఘాన్ని నడిపించకూడదు అంటున్నారు. చాలా తప్పు సోదరులారా. ఆ అసూయతో కూడినటువంటి భావజాలాన్ని విడిచిపెట్టండి. ఆ అసూయతో కూడినటువంటి భావజాలం మనకొద్దు. వాళ్ళు మంచి వాళ్ళైతే, వాళ్ళు యథార్థవంతులైతే తప్పకుండా ఆ బాధ్యతలు అప్పగించవచ్చు. అందులో బైబిల్ కూడా దానికి ఫుల్ సపోర్ట్ చేస్తుంది. అంతెందుకు, తండ్రి తన కుమారుడైన క్రీస్తుకి ఆయన నమ్మకత్వాన్ని బట్టి సమస్తాన్ని అప్పగించేశాడు, వారసుడిగా ప్రకటించాడు. ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని అందు నేను ఆనందిస్తున్నాను. కారణం, తండ్రికి విధేయుడైనటువంటి కుమారుడు కనుక. అలాగే ఎవరైతే తండ్రికి విధేయులో, ఆ విధేయత చూపిన వారికి తప్పకుండా దేవుడు అవకాశం ఇస్తాడు. ఇక్కడ యిర్మీయా గారు తన తండ్రి బాటలోనే నడుస్తున్నటువంటి యథార్థవంతుడు, తన తండ్రి బాటలోనే ప్రయాణం చేస్తున్నటువంటి గొప్పవాడు, తన తండ్రి బాటనే అనుసరిస్తున్నటువంటి మహానీతిమంతుడు, మహా గొప్ప భక్తుడు. అందుకే బాల్య దశలోనే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. కానీ సమూయేలు గారి బిడ్డలు అలాంటి వారు కారు. సమూయేలు గారి బిడ్డలు సమూయేలు వంటి మనస్తత్వం కలిగిన వారు కారు. లంచగొండులుగా మారిపోయారు వారు. వారు అవినీతి పరులుగా ఉన్నారు, దేవుని యందు భయభక్తులు లేని వారిగా ఉన్నారు. కనుక సమూయేలు గారి బిడ్డలకు ఆ బాధ్యత దేవుడు అప్పగించడానికి ఇష్టపడ్డు. ఒకవేళ బలవంతంగా సమూయేలు గారు తన బిడ్డలకు ఆ బాధ్యత ఇవ్వాలని అనుకుంటే, ఆయన అలా అనుకోరు, అలాంటి స్వభావం ఆయనకి లేదు, ఉండదు కూడా. ఒకవేళ అనుకున్నా కూడా దేవుడు హర్షించడు, అది చెప్పాలి మనం. రెండు కోణాలు మాట్లాడాలి. అర్థమవుతుందా? అంతేగాని నీ కుమారుడికి నువ్వు సంఘంలో వారసత్వం ఇవ్వడానికి లేదు, లేదా నీ కుమార్తెకు నువ్వు అప్పగించడానికి లేదు, నీ బిడ్డలకు నువ్వు ఇవ్వడానికి లేదు, లేదా నీ బిడ్డలకు నువ్వు వాకింగ్ చెప్పే అవకాశం ఇవ్వడానికి లేదని మనం అనకూడదు ప్రియులారా. ఎందుకంటే దేవుని చిత్తం ఏమైనదో మనకు తెలియదు. సంఘంలో అందరూ గొప్పవారే, అందరూ బలవంతులుగా ఉండాలి, అందరూ శక్తివంతులుగా ఉండాలి, అందరూ దేవుని సువార్త చేసేవారిగా మారాలి. అయితే వారిలో ఆత్మశక్తి, ఆత్మ సహాయం ఎవరికైతే బలంగా ఉందో, ఎవరైతే మండుతూ ప్రకాశిస్తున్న జ్వాల వలె ఉన్నారో, వారిని దేవుడు ఎన్నుకున్నప్పుడు మనం వారికి అడ్డు చెప్పకూడదు, ఆత్మను ఆర్పకూడదు. మనం వారిని ఎప్పుడు కూడా ఆటంకపరచకూడదు, వారిని మనం ప్రోత్సహించాలి. ఒకవేళ మన కుమారులు ఆ స్థాయిలో లేరనుకోండి, వాళ్ళకే మనం బాధ్యత అప్పగించాలి. అర్థమవుతుందా?
ఈ విషయంలో మీకు ఒక అవగాహన ఉండాలని ఇవన్నీ చెప్తున్నా. ఎందుకంటే ఒకే కోణంలో ఒకే నాణ్యాన్ని నాణ్యం పట్టుకుని బొమ్మనే చూస్తే తప్పు, బొరుసు కూడా ఉంటుంది. సో ఏ సందర్భానైనా సరే అటు సత్కోణంలోనూ ఇటు మనకి కాని కోణం ఏదైతే ఉందో ఆ కోణంలోనూ రెండింటిలోనూ చూసి పాజిటివ్గాను నెగిటివ్గాను రెండింటిని చూసిన తర్వాత ఏ షేడ్లో ఉంది అనేది అర్థం చేసుకున్న తర్వాత దానికి మనం ఒక క్లారిటీ ఇవ్వాలి. అంతేగాని అన్నింటికీ ఒకటే కొలత అనకూడదు. అర్థమవుతుంది? నీది నాది ఒక కొలత కాదు కదా, నా కొలత వేరు నీ కొలత వేరు. అన్నింటికీ ఒకటే కొండ సరిపోదు కదా. ఒక ఇంట్లో మంద ఎక్కువ ఉందనుకోండి అక్కడ కొండ వేరు, ఇంట్లో మంద తక్కువ ఉందనుకోండి అక్కడ కొండ వేరు. కాబట్టి ఏ విషయాన్నైనా సరే మనం చెప్పేటప్పుడు అది అవతల వారికి ఏ సందర్భంలో వర్తిస్తుంది, ఏ సందర్భంలో వర్తించదు, వారికి మనం చెప్పేటువంటి సందర్భాలు ఏ విధంగా వర్తిస్తున్నాయి, ఏ విధంగా వర్తించవు, ఈ క్లారిటీ ప్రతి బోధకుడికి ఉండాలి. ఈ క్లారిటీ లేకుండా మనం ఒకే కోణంలో ఒకే పట్టాల మీద వెళ్ళిపోతాం మేము, అటు ఇటు మారం మేము, అటు ఇటు వెళ్ళమన్నాం అనుకోండి ఎక్కడో చోట యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతాం. మలుపు తిరగాల్సిన చోట మలుపు తిరగాలి, యూటర్న్ తీసుకోవాల్సిన చోట యూటర్న్ తీసుకోవాలి, ఆగాల్సిన చోట ఆగాలి, మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి, మాట్లాడకూడని చోట మాట్లాడకూడదు, చెప్పాల్సింది చెప్పాలి, చెప్పకూడదు చెప్పకూడదు. ఈ విజ్ఞత వివేకం అనేది సేవకులుగా మనందరికీ ఉండాలి. కాబట్టి ఇప్పుడు యిర్మీయా గారు తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటున్నారు. ఆయన తండ్రి మొదటి వచనంలో మనం చదువుకున్నాం కదా, ఒక యాజకుని కుమారుడు, అనాథోతులో కాపురం ఉంటుంది ఆ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఉన్న ఈ మహాభక్తుడు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి వ్యక్తిగా ఎందుకు ప్రభావితం చేయబడి ఉంటాడు అంటే తన తండ్రిని బట్టే. ఎందుకంటే తండ్రి భక్తుడు కనుక, తండ్రి భక్తి మార్గాలలో కొనసాగుతున్నవాడు కనుక, తండ్రి ఆల్రెడీ యాజకుడుగా ఉన్నాడు కనుక, ఆ తండ్రి మార్గాల్లో నడుస్తున్నటువంటి కుమారుడు గొప్పవాడిగా ఉండాలని నిశ్చయించుకుంటాడు, గొప్పవాడిగా బ్రతకాలని తండ్రిని ఆదర్శంగా తీసుకున్నవాడిగా కనబడుతున్నాడు. అలా తండ్రిని ఆదర్శంగా తీసుకున్న కుమారుడికి దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి, తన కృపను వెల్లడిపరిచి, నువ్వు కూడా నా పనిలో ఉండాలి నాయన, నేను నీకు పని అప్పగిస్తాను, ఆ పనిని నువ్వు సక్రమంగా నెరవేర్చాలి, ఆ పనిలో నువ్వు నాతో పాటు సహకారిగా నా పనుల్లో నువ్వు ఉండాలని కోరుకోవటం ఇక్కడ మనకి ఎన్ని విషయాలు ప్రత్యక్షపరచబడుతున్నాయి చూడండి. దీని వెనక ఇంకా మరొక అద్భుతమైన సందర్భం ఉంది. ఆ సందర్భాన్ని నేను మరొక లైవ్లో మీతో పంచుకుంటాను. ఇది ఇంకా అయిపోలేదు, ఇది పార్ట్ వన్ మాత్రమే. పార్ట్ టూ మరలా మాట్లాడతాను మీతో. అది చాలా ప్రభావవంతమైనటువంటి సందేశం ఇది. ఇది మీ అందరి జీవితాల్లో గొప్ప వెలుగులు నింపుతుందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి దాని కొరకు కూడా మీరు ఆశతో ఎదురు చూడాలి. ఎందుకంటే ఈ బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్పకపోతే మిగిలిన సందర్భాలు మీకు అర్థం కావు కనుక దీన్ని పార్ట్ వన్గా నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇది మీరు విన్న తర్వాత, ఇది మీకు అవగతమైన తర్వాత, ఇది మీరు అరిగించుకున్న తర్వాత, ఇది మీకు అర్థమైన తర్వాత మరో అమూల్యమైన సందర్భం దీని వెనక దాగి ఉంది. దాన్ని కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఆ లైవ్ కోసం మీరు ఎదురు చూడండి. రైట్, ఇప్పుడు మరికొన్ని సందర్భాలు మనం దైవ గ్రంథంలో నుండి చూద్దాం. ప్రియులారి, యిర్మీయా గారి యొక్క భావజాలాన్ని మనం మరికొన్ని సందర్భాల్లో చూస్తే, దేవుని నిజ సందేశాన్ని ప్రకటించినందుకు ప్రజలు అతన్ని చంపడానికి ప్రయత్నాలు చేశారు. దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించినందుకు, ఎప్పుడు సత్యాన్ని ప్రకటించాలనుకుంటాడంటే ఆయన దేవునితో సహవాసంలో బాగా బలాభివృద్ధి చెందినప్పుడు, దేవునితో చక్కటి సహవాసం కలిగి జీవిస్తున్నప్పుడు, దేవునితో చక్కటి ప్రేమ బంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు, ఆయన మార్గాల్లో నడుస్తున్నప్పుడు, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నప్పుడు, నేను దేవుని కొరకు ఉన్నతంగా ఒక మంటల ఒక జ్వాలలా ప్రకాశించాలి అనుకుంటాడు. అప్పుడు మనుషుల మెప్పు కోరడు. మనుషులు పెడితే పెళ్ళి లేకుంటే చావు కోరతారు మనుషులు. ఈరోజు మనుషులు చూసారా, వర్గపూరు. వాళ్ళ సేవకుడు తప్పు చేసినా వాళ్ళకి మంచే, వాడు మారు మనసు పొందడు, పశ్చాత్తాపం చెందడు, వాడి తప్పు ఒప్పుకోడు, దాన్ని విడిచిపెట్టడు. అయినా కూడా వాళ్ళను పవిత్రుల్లాగా పరిశుద్ధుల్లాగా నెత్తిన పెట్టుకుని పూజిస్తున్న మూర్ఖులు ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది ఉన్నారు. వర్గపూరు నడుస్తుంది ఈరోజు క్రైస్తవ సమాజంలో. యథార్థత మీద నమ్మకత్వం మీద కట్టబడట్లేదు చాలామంది. వాళ్ళు ఏంటంటే పేరు ప్రఖ్యాతుల కోసం కొందరు, డబ్బు కోసం కొందరు, సుఖభోగాలు తీర్చుకోవడం కోసం కొందరు. న్యాయం తప్పి మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. న్యాయం తప్పి మాట్లాడుతున్న వాళ్ళు, న్యాయంగా మాట్లాడే వాళ్ళ సంఖ్య కరువైపోతుంది. అబద్ధానికి ఉన్న విలువ ఈరోజు నిజానికి లేదు చూసారా? అబద్ధానికి విలువ ఎక్కువ, నిజానికి విలువ తక్కువ. మనం ఈ రోజుల్లో మనుషుల్ని చూస్తుంటే ఎవరికైనా సాయం చేయాలన్నా కూడా ఒక్కొక్కరిని చూస్తున్నప్పుడు చాలా చికా కనిపిస్తుంది. వాడు ఏంటంటే ఎంత క్రూరంగా ఉంటారంటే, వాళ్ళు సాయం పొందుకొని కూడా కీడు చేయాలని సంకల్పిస్తూ ఉంటారు. సాయాన్ని పొందుకుని కూడా కీడు చేయాలని సంకల్పిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత క్రూరమైన చర్యలు, క్రూరమైన భావజాలం కలిగి ఉంటారో చూస్తుంటేనే అమ్మో ఇలాంటి వారు ఉన్నారా సమాజంలో అనిపించక మానదు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉంటారో,
ఎవరైతే దేవునితో చక్కటి బంధాన్ని ఏర్పరచుకుంటారో, ఎవరైతే దేవునితో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటారో వారికి ప్రథమ స్థానంలో దేవుడు తప్ప ఇంకెవరు కనబడరు. వారి హృదయంలో ప్రథమ స్థానం ఎవరికి ఇస్తారు అంటే దేవునికి ఇస్తారు. ప్రథమ స్థానం దేవునిదే. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు, నాకు అలాంటి పిల్లలే కావాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించే అలాంటి పిల్లలు కావాలి. మన హృదయంలో ప్రథమ స్థానం ఎవరిది అని కళ్ళు మూసుకుని మన మనస్సాక్షిని అడిగితే, నీ భార్యనో నీ భర్తనో నీ బిడ్డనో ఇంకొకరినో నీ మనస్సాక్షి చూపించకూడదు. నీ మనసులో ప్రథమ స్థానం ఎవరికి అని మన మనస్సాక్షిని అడిగినప్పుడు మన మనస్సాక్షి ఎవరిని చూపించాలి తెలుసా? దేవుని చూపించాలి, ప్రభువుని చూపించాలి. అప్పుడు నువ్వు కరెక్ట్ మార్గంలో ఉన్నట్టు, నువ్వు కరెక్ట్ మార్గంలో దారిలో నడుస్తున్నట్టు. లేదు, అలా కాకుండా నీకు ఏవేవో వస్తున్నాయనుకోండి, నీ మనస్సాక్షి ఇంకా వేరేవో చూపిస్తుంది అనుకోండి, అప్పుడు ఏదో నువ్వు ట్రాక్ తప్పావని అర్థం చేసుకోవాలి, నువ్వు ట్రాక్లో లేవని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే యిర్మీయా గారు ఎంత ప్రేమ దేవుని పట్ల కలిగి ఉన్నారు అని అంటే, ఆయన ఈ యొక్క దేవుని మార్గాల్లో నడుస్తున్నందుకు చాలామంది ఆయన వ్యతిరేకిస్తున్నారు. చూడండి, యిర్మీయా గ్రంథం మొదట్లోనే మీరు చదువుకున్నారు కదా, ఒక్కసారి 2వ అధ్యాయానికి వెళదాం. యిర్మీయా గ్రంథం రెండవ అధ్యాయంలో 13వ వచనం జాగ్రత్తగా చూద్దాం. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు అన్నాడు. జాగ్రత్తగా చూడాలి, జనులు రెండు నేరములు చేసి ఉన్నారట. అందులో ఒకటి జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, రెండోది తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు అన్నాడు. ఇందులో మొదటి నేరం ఏంటట, నా జనులు జీవజలముల ఓటనైన నన్ను విడిచిపెట్టేశారు. ప్రారంభంలోనే చెప్పాను కదా, ప్రత్యేకంగా ఉండాలని కోరుకోవడం అంటే దేవునితో సహవాసం మాకొద్దు, దేవునితో మేము ఉండటానికి ఇష్టపడట్లేదు, మేము ప్రత్యేకంగా బ్రతుకుతాం. నేను ఇదివరకు కూడా చాలాసార్లు మీకు గుర్తు చేశాను, చిన్న కోడిపిల్ల పైన ఆకాశంలో గ్రద తిరుగుతున్నప్పుడు నేను నా తల్లి రెక్కల నీడన ఉండను, నేను బయటికి వెళ్ళిపోతా అని వెళ్ళిపోయింది అనుకోండి, ఖచ్చితంగా గద్దొచ్చి ఏం చేస్తుంది, ముక్కుతో పొడిచి కాళ్ళతో తన్ని తీసుకుని వెళ్ళిపోద్ది. తర్వాత ఏ బండ మీదకో తీసుకుని వెళ్ళి ఎత్తైన ప్రదేశంలోకి తీసుకుని వెళ్ళి ఇంకా తప్పించుకునే వీలు లేకుండా అక్కడ దాన్ని కాళ్ళతో నొక్కిపెట్టి శుభ్రంగా పొడిచి మడ్ర చేసి ఆ మాంసాన్ని పీక్కుని తినేస్తుంది, అంతే కదా. సో ఈ కోడిపిల్ల ఎప్పుడైతే తల్లి రెక్కల నీడలో ఆశ్రయం పొందిందో ఖచ్చితంగా గ్రద్ద బారి నుండి తప్పించుకోగలుగుతుంది. ఇక్కడ మనుష్యులు చేసినటువంటి ప్రధానమైన తప్పిదం ఏంటంటే దేవునిని విడిచిపెట్టడం. నాకు నీ సహవాసం వద్దయ్యా, నీ ఫ్రెండ్షిప్ నాకు వద్దు. మనుషులు ఎంత దుర్మార్గులు అంటేనండి, దుర్మార్గులతో కలిసి సహవాసం చేయడానికి ఇష్టపడతారు. నిజం, ఈరోజు చాలామంది దుర్మార్గులతోనే సహవాసం చేస్తున్నారు, నీచులతో సహవాసం చేస్తున్నారు, తనాపేక్ష కలిగిన వాళ్ళతో సహవాసం చేస్తున్నారు, ఎన్నో క్రూరమైన చర్యలకు పాల్పడుతున్న ప్రేమలేని వ్యర్థులతో సహవాసం చేస్తున్నారు, కానీ దైవ సహవాసాన్ని మాత్రం వద్దనుకుంటున్నారు. సమాజంలో మనం చాలామందితో సహవాసం చేస్తున్నాం, వాళ్ళు మంచోళ్ళు, ఇంకా దేవుని కంటే మంచోళ్ళా నువ్వు ప్రేమిస్తున్న వాళ్ళు, నువ్వు ఎవరి కోసం అయితే ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉందని చెప్తున్నావో, అవసరమైతే వాళ్ళ కోసం చచ్చిపోతానని చెప్తున్నావో, వాళ్ళు దేవుని కంటే మంచోళ్ళా, దేవుని కంటే గొప్ప స్వభావం కలిగిన వాళ్ళ, దేవుని కంటే నీతిమంతులా, దేవుని కంటే యథార్థవంతులా? కాదే. అయినా కూడా నువ్వు వాళ్ళ కోసం ప్రాణమే ఇచ్చేస్తానంటావు, ప్రేమిస్తానంటావు, అదంటావు ఇదంటావు, ఎన్నో చెప్తావు కదా, ప్రథమ స్థానాన్ని ఇచ్చేస్తావు వాళ్ళకి, వాళ్ళతో సహవాసానికి ఉవ్విళ్ళు ఊరుతావు, అమ్మో వాళ్ళు లేకుండా నేను ఉండలేనంటావు, నువ్వే నాకు తోడంటావు, నువ్వే నాకు నీడంటావు, నీ సహవాసం నాకు కావాలంటావు, వాళ్ళతో కలిసి బతకడానికి ఇష్టపడతావు, ఇన్ని రోజులు నీతో ఉన్న టైం తెలియట్లేదంటావు కదా, అంత ప్రేమ ఉంది నీకు వాళ్ళ మీద. దేవుని కంటే నీతివంతులా నువ్వు ప్రేమిస్తున్న వాళ్ళు? నీ మనస్సాక్షిని అడుగు చెప్తుంది. దేవుని కంటే యథార్థవంతులా? దేవుని కంటే గొప్పవాళ్ళ? దేవుని కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నారా వాళ్ళు? నీకు సమస్తాన్ని ఇస్తున్నది వాళ్ళేనా? నీకు గాలి ఇస్తున్నది వాళ్ళేనా? నీ శరీరాన్ని బలపరుస్తున్నది వాళ్ళేనా? నీ అవయవ నిర్మాణం వెనుకున్నది వాళ్ళేనా? నీ అవయవాల్ని పనిచేయిస్తున్నది వాళ్ళేనా? ఈ విశ్వ ప్రభుత్వం వెనుకున్నది వాళ్ళేనా? ప్రకృతిని నడిపిస్తున్నది వాళ్ళేనా? వర్షం కురిపిస్తున్నది, భూమిని పండింపజేస్తున్నది, మేఘాలను రప్పిస్తున్నది, ఆకాశాన్ని మహాకాశాన్ని కంట్రోల్ చేస్తున్నది, భూమిని తిప్పుతున్నది, సూర్యుడిని చంద్రుడిని రప్పిస్తున్నది వాళ్ళేనా? కాదు కదా, వాళ్ళు కాదు. అన్నింటికీ దేవుని మీద ఆధారపడ్డావు, కానీ ఆయనతో సహవాసం వద్దనుకున్నావు, ప్రత్యేకంగా ఆయనకు వేరుగా ఉండాలనుకుంటున్నావు. ఇది ఎంత తప్పో తెలుసా సోదరా? అది మన గొయ్యి మనమే తీసుకోవడం, మన కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం చాలా తప్పు.
ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం కలిగి ఉంటామో అలా అలాంటి తప్పు పని చేయం. వాళ్ళు ఏం చేశారట, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. నెక్స్ట్ ఏం చేశారంటే తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారట. చూడండి, కొన్ని కొన్ని ఇళ్లలో ఇది వరకైతే కుండలు వాడేవారు, ఇప్పుడు బిందెలు వాడుతున్నారు. ఇంకా అప్డేట్ అయిపోయి చాలా మంచి మంచి వాటర్ ట్యాంక్స్ వచ్చేసాయి, చాలా మంచి మంచి వాటర్ బాటిల్స్ వచ్చేసాయి, వాటర్ టిన్స్ వచ్చేసాయి, లేదా వాటర్ ఫిల్టర్స్ వచ్చేసాయి. ఎనీ వాటర్ ఫిల్టర్ కానివ్వండి, లేకపోతే ఇంకొక వస్తువు కానివ్వండి, ఇంకొక వస్తువు కానివ్వండి, ఎనీథింగ్ ఏదైనా కానివ్వండి, అందులో మనం వాటర్ పోసిన తర్వాత, వాటర్ నిల్వ చేసుకున్న తర్వాత దానికి చిన్న కన్నం పడింది అనుకోండి, చిన్న పగులు ఉందనుకోండి, ఆ వాటర్ అందులో నిలబడుతుందా? నిలబడదు. కుండకి చిన్న పగులుందనుకోండి, మనం వాటర్ పోసిన తర్వాత మెల్లిమెల్లిగా లీక్ అయిపోద్ది. లీక్ అయిపోయిన తర్వాత కాసేపటికి ఏమవుతుంది, ఆ అందులో ఉన్న వాటర్ అంతా నేలపాలైపోద్ది. ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు వచ్చేసాయి, కానీ ఫ్రిడ్జ్ అసలు మంచిది కాదు వాటర్కి, కానీ చాలామంది వాడుతున్నారు. కరోనా వచ్చిన తర్వాత కొంత ఫ్రిడ్జ్లు పక్కన పెట్టారులేండి, హాట్ వాటర్ తాగుతున్నారు అందరూ కూడా, ఫ్రిడ్జ్ వాటర్ మానేశారు. ఎందుకంటే కరోనాను ఎదిరించడానికి కూలింగ్ వాటర్ పనిచేయదని అర్థమైపోయింది. కూలింగ్ వాటర్ ఉంటే దానికి బలం పెరిగిపోద్దని తెలిసి ఇప్పుడు హాట్ వాటర్ తాగుతున్నారట అందరూ కూడా. పూర్వం ఏం చేసేవారంటే, నా చిన్నతనంలో కూడా నాకు తెలుసు, ఇసుక తెచ్చి ఇసుక ఒక ఇంట్లో ఒక మూలన పోసి ఒక మట్టికుండ, నల్లటి మట్టికుండ, బాగా కాల్చిన నల్లటి మట్టికుండ, ఆ మట్టికుండ ఆ ఇసుక మీద పెట్టి దాంట్లో నీళ్లు పోసేవారు. మూత కూడా మట్టి మూతే. ఎంత చల్లగా ఉండేవంటే నీళ్లు, ఆ ఇసుక తడికి అంటే ఆ చెమ్మ కిందకు వచ్చేసరికి ఆ కుండలోని నీళ్లు ఎండాకాలంలో చల్లగా అయిపోయి బయట నుంచి ఇంట్లోకి వచ్చేసరికి ఆ కుండలో నీళ్లు తాగుతుంటే ఫ్రిడ్జ్ ఏం సరిపోద్ది అనిపించేలా ఉండేవన్నమాట నీళ్లు. ఇప్పుడు పాపం కొమ్మరోడు బ్రతికే పోయింది, కుండలు ఏం చేస్తాడు? ఒకవేళ నేను కుండలు చేస్తానన్నా కొనే నాదుడు లేడు. కాబట్టి ఆ రోజులు ఆ ఎంత గొప్పవో మనకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అవే బెటర్ అనుకునే స్థితికి వెళ్తున్నారు మనుషులు. సో ఆ కుండకు చిన్న పగులు పడింది అనుకోండి, అందులో పోసిన వాటర్ అంతా ఏమైపోద్ది? మట్టిపాలైపోద్ది కదా. ఇప్పుడు ఇస్రాయేలీలు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటే, నీళ్లు నిలవని తొట్లు తమ కొరకు తొలిపించుకున్నారట. బద్దలై నీళ్లు నిలవని తొట్లు తమ కొరకు తొలిపించుకున్నారంటే, ఆ వాళ్ళు నీళ్లు పోస్తారు కానీ అందులో నీళ్లు ఉండవన్నమాట. అంటే వాళ్ళ బ్రతుకులు ఎప్పుడు ఎండిపోయే ఉంటాయి. గుర్తుపెట్టుకో సోదర సోదరి, దేవుడు లేకుండా నువ్వు చేసే ప్రయాణాలు, దేవుడు లేకుండా నువ్వు గడిపేటువంటి ఈ జీవితం, దేవుడు లేకుండా నువ్వు నడిచేటువంటి నడక, దేవుడు లేకుండా నువ్వు బ్రతికేటువంటి బ్రతుకు, అది నీళ్లు నిలవని తొట్టి లాంటిది. ఎంతకాలం ఉన్నా నీ బ్రతుకు ఎండిపోవడమే తప్ప నీ బ్రతుకులో ఎలాంటి చిగుర్లు ఉండవు. ఎందుకంటే నీకు ఇర్మియా గారు చేస్తున్నట్టుగా దేవునితో సహవాసం చేసేటువంటి స్థితి లేదు. ఒక విషయం చెప్పనా, దేవునితో మనం సహవాసం చేస్తున్నాం అనుకోండి, ఈరోజు రెండు వర్గాల వాళ్ళు ఉన్నారు. అందులోనే మొదటి వర్గం ఏంటంటే, అమ్మో కరోనా నాకు వస్తుందేమని భయపడి ఇంట్లో కూర్చున్న వాళ్ళు, తప్పులేదు కూర్చోండి. రెండో వర్గం ఏంటంటే, కరోనా వచ్చి చచ్చిపోతే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్న వాళ్ళు. ఈ రెండు భయాలు నిజంగా నువ్వు దేవునితో సహవాసం చేస్తే ఉండవు. నెంబర్ వన్, కరోనా మనకు వస్తుందా రాదా అంటే, దేవునితో సహవాసం చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు కొంతవరకు సహాయం చేస్తాడు, నాకు రాదు అనే ఒక విశ్వాసం ఉంటుంది. అంటే రాదు అని ఊరి మీద ఆబూతులో తిరిగితే సరదా తీరిపోద్ది, ఇంట్లో దాక్కుందాం, దేవుడు కాపాడతాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడు అనేటువంటి స్థితి. జలప్రళయం వచ్చినప్పుడు నోవహు గారు వాళ్ళలో దాగున్నట్టు, అలాగే సుధుమ గుమ్మరాల మీదకి అగ్నిగంధకాలు కురుస్తున్నప్పుడు లోతు గారు తప్పించుకుని సోయర్ అనే గ్రామానికి వెళ్ళిపోయినట్టు, మనం కూడా ఈ పరిస్థితిలో, ఈ విపత్కరమైనటువంటి పరిస్థితిలో అంటువ్యాధి ప్రబలి, చైనాలో వుహాన్లో పుట్టి అంటువ్యాధి ప్రబలి, ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి వ్యాపించుకుంటూ, అంటుకుంటేనే వస్తుంది అది, ఇంట్లో ఉంటే రాదు. మీరు ఏ అడవిలోకి వెళ్ళిపోయి శుభ్రంగా అడవిలో ఒక చెట్టు మీద ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఉంటున్నారనుకోండి, బయట నుంచి ఏ వస్తువు మీ దగ్గరికి రాకుండా, ఎవడో మీ దగ్గర రాకుండా, మీరు ఒక్కరే అక్కడ ఉంటే ఈ కరోనా రాదు, ఇంకోటి ఏదైనా వస్తే రావచ్చు. అర్థమైందా? దేవుడిచ్చిన సమయం అయిపోతే కరోనా, దాని అమ్మమ్మ ఏదో వచ్చినా కానీ ఎక్కడో ఉంచుకుని చెల్లిపోతాం అనుకోండి, అది వేరే విషయం. మామూలుగా అయినా గుండె ఆగిపోయి చచ్చిపోవట్లేదా, బోల్డ్ మంది చచ్చిపోతున్నారు. సో అలా తప్పించుకున్నోడికి అది రాదు కదా అంటువ్యాధి. ఇది అని ఎవడికి అంటుకుంటే వాడికి వస్తుంది, బయట నుంచి వచ్చిన వస్తువుల ద్వారా రావాలి, లేకపోతే వాటర్ ప్యాకెట్లో, పాలు ప్యాకెట్లో, ఇంకొకటో కూరగాయలు ఇంకొకటో సరిగా కడుక్కోకుండా నోట్లో పెట్టుకుని తినేయడమో, లేకపోతే వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇచ్చేయడమో, బయట తిరగడమో, ఇష్టం వచ్చినట్టు సరైన రక్షణ లేకుండా ఇలా చేస్తే బయట నుంచే ఇది లోపలికి రావాలి తప్ప, నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు అది నీకు లోపలికి వచ్చే అవకాశం ఉండదు. అందుకే లాక్డౌన్ ప్రకటించారు. ఈ చైన్ దిగిపోతే అది పోద్ది ఆటోమేటిక్గా. చైన్ తెగలేదనుకోండి మనమే దాన్ని పెంచి పోషిస్తాం. ఎక్కడో వుహాన్లో పుట్టింది, మన ఇండియా గవర్నమెంట్ ముందే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆపేసి ఉంటే పరిస్థితి వచ్చేది కాదు. సరే, నేను పాయింట్కి వస్తున్నాను.
పాయింట్ ఏంటంటే నేను నిజంగా దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్నాను అనుకోండి, ఒకవేళ కరోనా వచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, దేవునితో సహవాసం చేస్తున్నాను కనుక నేను నిత్య జీవితానికి వెళ్తాను, నా తండ్రి నన్ను తన సన్నిధికి చేర్చుకునే సమయం ఆసన్నమైందని సంతోషంగా చచ్చిపోతాం. రాలేదనుకోండి, ఆహా దేవుడు నాకు సహాయం చేశాడు, విశ్వాసంతో ఇంకా కొన్ని కార్యక్రమాలు దేవుని కోసం చేద్దాం, కొంత సమయం ఇచ్చాడంతే చావని కాదు కదా, రాలేదంటే ఇంక నువ్వు చావని కాదు సుమా, నా కరోనా రాలేదంటే ఇంక నేను చచ్చిపోనని కాదు, అక్కడ భవిష్యత్తులో మరణాన్ని ఎలాగో ఎదుర్కోవాలి, మరణం అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి సన్నిధికి వెళ్ళడం అంతే, ఇక్కడ ఫ్లైట్ దిగడం అక్కడ ఫ్లైట్ ఎక్కడం అంతే, అర్థమైందా? కాబట్టి విశ్వాసంతో ఉన్నాడు దేవుని సహాయాన్ని ఏ స్థితిలోనైనా పొందుకుంటాడు, నాట్ ఓన్లీ కరోనా, ఏ స్థితిలోనైనా దేవుని సహాయాన్ని పొందుకుంటాడు, ఒకవేళ దేవుని సన్నిధికే, ఒకవేళ చనిపోవాల్సిన పరిస్థితి వస్తే దేవుని సన్నిధికే వెళ్తాడు, ఇంకెక్కడికి వెళ్ళడు, దేవుని సన్నిధానానికే వెళ్తాడు, పరదేశకు వెళ్తాడు, నీతిమంతులు ఉండే చోటుకే వెళ్తాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నోడికి అటైనా ప్రాబ్లం లేదు, ఇటైనా ప్రాబ్లం లేదు, ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు దేవునితో సహవాసం లేనోడికి అటైనా ప్రాబ్లమే, ఇటైనా ప్రాబ్లమే, ఇటైనా ప్రాబ్లమే, ఎందుకంటే నీళ్లు నిలవని తొట్లు నమ్ముకున్నాడు, నీళ్లు నిలవని తొట్లు దొలిపించుకున్నాడు, దాహం తీరదు. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టాడు, జీవము గల దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు, జీవము గల దేవుని మార్గాలను విడిచిపెట్టాడు, జీవము గల దేవుని శక్తిని విడిచిపెట్టాడు. ఇశ్రాయేలీయులు అలాంటి స్థితిలో ఉన్నారు, కానీ యిర్మీయా గారు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారు తెలుసా, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారు, ఆయన దేవుని మార్గాల్లో నడవడానికి ఇష్టపడుతున్నారు, దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఆయన హృదయంలో ఒక మహాసంగ్రామం జరిగింది, ఆయన దేవుని కొరకు చాలా గొప్ప కార్యాలు చేశారు, నిందలు భరించారు, అవమానాలు భరించారు, కన్నీళ్లు దిగమింగుకున్నారు, కష్టాలు దిగమింగుకున్నారు. ఒక వచనాన్ని చూసి ముగించుకుందాం, రెండో పార్ట్ మళ్ళీ మాట్లాడతాను. యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయము, యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనం, దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించి తిని ఆయన వారి క్రియలకు నాకు ఆయన వారి క్రియలను నాకు కనపరిచను, అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని. ఎలా ఉన్నాడట, వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో ఉండకుండా వాని నిర్మూలము చేయుదము రండిని, వారు నా మీద చేసిన దురాలోచనలను నేను ఎరుగక ఉంటిని. చూసారా, ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తూ ఆయన కొరకే బ్రతకాలి, ఆయన పక్షాన్నే మాట్లాడాలి, మనుషుల పక్షంగా మాట్లాడకూడదు, అది మంచా లేకపోతే ఇంకోట ఇంకోట ఏదైనా కానివ్వండి, మనుషుల మెప్పు కోసం మాట్లాడకూడదు, నేను దేవుని మెప్పు కోసమే బ్రతకాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుని సన్నిధి కాంతిలో నడవాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు పనిచేయాలనే నిశ్చయత కలిగిన వాడు కనుక ఎప్పుడు మనుషుల మెప్పు కోరుకోలేదండి. చంపాలన్న నిర్ణయాలు మానవులు తీసుకున్నారు, చెప్తున్నాడు, మరి చెబుతుంటే కోపాలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి, వాళ్ళు తప్పులు ఒప్పుకునే స్వభావం కాదు కదా, కోపం వచ్చేస్తుంది, కోపం వచ్చేసి యిర్మీయా గారిని చంపేస్తే పోలా అనుకుంటున్నారట. సో అయినా కూడా దేవునితో సహవాసం చేస్తున్నాడు కనుక దేవుడు ఆయన విడవడు, ఎడబాయడు కదా, దేవుని కృపా కనికరం ఆయన ఎప్పుడు విడవదు, ఎడబాయదు, ఎన్నుకున్నవాడే ఆయన, ఏర్పరచుకున్నవాడు ఆయన, పిలుచుకున్నవాడు ఆయన, ఆయన సేవకి. కాబట్టి ఒక సేవకుడిగా ఆయనే మనల్ని పిలుచుకున్నప్పుడు, ఆయనే మనల్ని నిలబెట్టుకున్నప్పుడు, ఆయనే మనల్ని ఏర్పరచుకుని మన ద్వారా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనం ఎవరికో ఎందుకు భయపడాలి, దేనికో ఎందుకు భయపడాలి, ఎవరి గురించో ఎందుకు ఆలోచించాలి, మనం చెప్పాలనుకున్న సత్యాన్ని నిర్భయంగా ధైర్యంగా చెప్పడమే. ఎందుకు, మనం దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాం కనుక ఆయన సహాయం మనకు లభిస్తుంది, ఆయన తోడు మనకు లభిస్తుంది, ఆయన కృప మనకు లభిస్తుంది, ఆయన మనతో ఉంటారు, మన వెన్నంటుంటారు, మనల్ని మునుముందుకు తీసుకుని వెళ్తారు, ఆయన కృప ఆయన కనికరం మనల్ని ఎన్నడూ విడిచిపెట్టిపోవు, ఆయన సహాయం మనకి ఎప్పుడు దూరం కాదు, ఆయన కనికరం మనల్ని ఎప్పుడు విడిచిపెట్టిపోదు. కాబట్టి ఎంత బలమైన సహవాసం యిర్మీయా గారు దేవునితో కలిగి ఉన్నారో మనకి మాటలను బట్టి అర్థమవుతుంది. అంటే వాళ్ళు చంపాలని నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కూడా, వాళ్ళు ఇన్ని ఏదో చేసేద్దామన్న ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం భయం లేకుండా వారికి దేవుని యొక్క మాటలు ఉన్నదన్నట్టుగా తెలియజేస్తున్నాడు. ఎందుకు, వాళ్ళు చేసిన తప్పేంటి, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టారు. కానీ యిర్మీయా గారు చేసిన మంచి ఏంటంటే జీవము గల దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. యిర్మీయా గారు జీవవాక్యపు జీవజలములు నిలిచి ఉండేటువంటి చోట ఆయన ఉన్నారు. ప్రియులరా, ఈరోజు మీకు కూడా, మీలో చాలామందికి కూడా ఒక ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఏంటో తెలుసా, నేను దేవునిలో ఉన్నాను, దేవుని కొరకు బ్రతుకుతున్నాను, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాను, దేవునితో సహవాసం కలిగి ఉన్నాను, ఆయన మార్గాల్లో నడుస్తున్నాను, నేను ఎందుకు భయపడతాను, నేను దేనికి భయపడతాను, నేను దేనికి భయపడను అనే నిశ్చయత మీకుంది. చూశారు,
దాన్ని అలాగే కాపాడుకోండి. అది ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపోనివ్వకండి. మనకి ఏమైనా ప్రాబ్లం లేదు, బ్రతికితే ప్రభు కోసం, చనిపోతే ప్రభు కోసం. బ్రతికినా ప్రభు యందు ప్రభు కోసం పనిచేస్తాం, చచ్చిపోతే ప్రభుతో ఉంటాం. అలా అని జాగ్రత్త లేకుండా వ్యవహరించొద్దు సుమా, జాగ్రత్తగా ఉండండి. సో ఇర్మియాలాగా, ఇర్మియా మహాప్రవక్తలాగా ఆయనతో చక్కటి సహవాసం, ఆయన అడుగు జాడల్లో నడవటం, ప్రథమ స్థానాన్ని ఆయనకి ఇవ్వటం, నా దేవుడు నేను, ఆయన నేను చక్కటి బంధం కలిగి ఉన్నాం. ఆయనకి నాకున్న బంధం వేరుకి చెట్టుకి ఉన్నటువంటి బంధం, చెట్టుకి కొమ్మకి ఉన్నటువంటి బంధం, కొమ్మకి ఆకుకి ఉన్నటువంటి బంధం, పండుకి విత్తనానికి ఉన్నటువంటి బంధం. సో అవన్నీ ఒకటిగా ఉండాలి, అవన్నీ ఒకదానితో ఒకటి మిళితమై ఉండాలి. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే దేవుడు నాలో ఉంటాడు, నేను ఆయన మార్గాలలో ఉంటాను, ఆయన నన్ను విడువడు, ఎడబాయడు. ఇలాంటి గొప్ప విశ్వాస్యత మన హృదయంలో ఎప్పుడైతే, నిశ్చయత ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో మనం గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయగలుగుతాం. ప్రియులారా, నిజంగా మీరు వినబోతున్న ఆ సందర్భం, ఈరోజు ఆ సందర్భం మీకు చెప్పలేదు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. నేను మరో వీడియోలో ఆ సందర్భాన్ని మీకు ఉపదేశిస్తాను. ఇర్మియా గారి స్థాయి ఏంటో, ఆయన విశ్వాసపు స్థాయి ఏంటో, దేవునితో సహవాసం చేయడం ద్వారా ఆయన పొందుకున్న మేలేంటో, కీడు ఈ ప్రపంచం మీదకు వచ్చినప్పుడు లేదా అనేకమైన ఇబ్బందులు ఈ ప్రపంచానికి కలిగినప్పుడు భక్తులు ఎలా కాపాడబడతారో, దేవుని సహాయం వారికి అనూహ్యంగా ఎలా లభిస్తుందో, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ఇంకా మనం చాలా విశ్వాసంలో బలపడతాం. మీరు ఇంట్లో ఉండి కూడా విశ్వాస సంబంధులుగా చాలా బలపడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. నేను ఆలోచిస్తున్నాను మీ అందరి గురించి, మీ కుటుంబాల గురించి. నా అనుదిన ప్రార్థనలో ఏనాడు మిమ్మల్ని మర్చిపోవట్లేదు. మీ కుటుంబాలు బాగుండాలని, మీరు దేవుణ్ణిలో ఇంకా వర్ధిల్లాలని, మీరు మీ కుటుంబాలతో సహా దేవుణ్ణిలో పచ్చటి ఒలివ మొక్కల వలె వర్ధిల్లాలని మీ అందరి కొరకు నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనుక సంఘబిడ్డలు ఎవ్వరూ కూడా దయచేసి భయపడొద్దు. త్వరలోనే మనం మళ్ళీ కలుసుకుంటాం. త్వరలోనే మనం మళ్ళీ మన తండ్రిని అందరం కలిసి ఆరాధిస్తాం. అందరం కలిసి మనం వాక్యాన్ని ధ్యానిస్తాం. దేవుడు అట్టి సమయాన్ని మనకు త్వరలోనే అనుగ్రహించబోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఏ ఇబ్బంది తలెత్తినా, ఏం జరిగినా ఆయన సహాయం కొరకు కనిపెట్టండి, ఆయన కొరకు ఎదురు చూడండి. మానవ తప్పిదాలు ఎంత ప్రమాదకరమైనవో ఇప్పటికైనా మనుషులకు అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొత్త వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి, త్వరలోనే కొన్ని వాస్తవాలు కూడా వెలుగులోకి వస్తాయి. అప్పుడు దేవుని మీద నిందలేసిన వాళ్ళు అందరూ సిగ్గుపడతారు, దేవుని మీద అన్యాయంగా మాట్లాడిన వాళ్ళు అందరూ సిగ్గుపడతారు. ఒక అద్భుతమైన పాట కూడా ఈ వారంలో మీ ముందుకు రాబోతుంది, చాలా చక్కటి పాట. ఇప్పటి వరకు కరోనా గురించి చాలా పాటలు వచ్చాయి. ఆ పాటల్లో ఏ విధంగా మీరు చేతులు కడుక్కోవాలి, ఏ విధంగా మీరు ఇంట్లో ఉండాలి, ఏ విధంగా మీరు బయట తిరగొద్దు అన్నట్టుగా ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు, సంతోషం. కానీ ఇప్పుడు ఐఫర్ గాడ్ మినిస్ట్రీ ద్వారా మన నుండి రాబోతున్నటువంటి ఈ పాట వాటన్నిటికీ భిన్నంగా ఉంటుంది, చాలా భిన్నంగా, చాలా అద్భుతమైన భావజాలంతో, చాలా అద్భుతమైన రచనా శైలితో. నిజంగా దేవుని యొక్క గొప్ప సహాయం. ఒక 4-5 రోజుల్లోనే పాట పూర్తయిపోయింది. సో ఒక అద్భుతమైన పాట ఈ వారంలో మేము ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎదురు చూడండి, అలాగే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. మీరు ఖాళీ సమయాన్ని వృధా చేసుకోకుండా మన ప్రసంగాలు, మన మినిస్ట్రీస్లో పాత ప్రసంగాలు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మరలా ఒకసారి ధ్యానం చేస్తూ ఉండండి, మరలా ఒకసారి వింటూ ఉండండి. అలాగే ఐఫర్ గాడ్ పిల్లలు, అలాగే వాక్యాన్ని వీక్షిస్తున్న వాళ్ళు, మన ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ ఛానల్లో ఉన్నటువంటి ప్రసంగాల్ని మీ వాళ్లకు, మీ బంధువులకు, స్నేహితులకు, మీరు ఎరిగిన వారికో ఆ లింకులు వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. యూట్యూబ్ లింకులు వాళ్ళు కూడా చూస్తారు. ఈ లాక్డౌన్ సమయంలో ఇళ్లకు పరిమితం అయిపోయిన వాళ్ళు ఖచ్చితంగా వాక్యాన్ని వింటే ఏదో ఒక మాట వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు రియలైజ్ అవుతారేమో, మారు మనసు పొందుతారేమో, ఏమో ఎవరి ద్వారా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడో తెలియదు కదా. కాబట్టి మీరు ఆ ప్రసంగాలను గ్రూప్స్లో షేర్ చేయడం కానివ్వండి, లేకపోతే మీకు తెలిసిన వారికి పంపించడం కానివ్వండి, అలా చేయండి. తద్వారా దేవుని యొక్క పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. దయచేసి గృహాలకే పరిమితం అవ్వండి, మన ప్రాంతంలో లేదు కదా అని మాత్రం బయటకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించకండి. ఎందుకంటే మనకు తెలియదండి, అది అంటువ్యాధి కదా, ఎటు ప్రబలుతుందో మనకు తెలీదు. కాబట్టి అది మనదాకా కూడా రావచ్చు వస్తే. అందుకని మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్త వహించొద్దు, ధైర్యంగా ఇంట్లో ఉండండి, దేవుని సహాయం మీకు లభిస్తుంది. బయట నుంచి ఏ వస్తువు వచ్చినా కొంచెం జాగ్రత్త వహించండి, కొంచెం డెటాల్ వాటర్లో పోసి
లేదా డెటాల్ ఈ హ్యాండ్ వాష్ ఉంటుంది కదా అది కొంచెం అందులో వేసి నీళ్ళను శుభ్రంగా కలిపి పెట్టుకొని బయట నుంచి వచ్చే ప్రతి వస్తువును ఆ నీటిలో ముంచిన గుడ్డతో క్లీన్ చేసుకోండి అంటే అది ఒక మైకా పేపర్ లాంటిది అయితే సో ఉదాహరణకి ఏదైనా ప్యాకెట్లు లాంటివి అయితే ఇంకా పాల ప్యాకెట్లు లాంటివి అయితే అందులో ముంచే కడిగేయండి ఏం ఇబ్బంది ఏం లేదు తర్వాత మీ చేతులు శుభ్రంగా కడుక్కోండి పళ్ళు కూరగాయలు ఇలాంటివి వేడివేడి నీళ్లు ఏ రోజు వండుకునే టైంలో వేడివేడి నీళ్లు ఉప్పు నీళ్లతో వాటిని శుభ్రం చేసుకుని తర్వాత మీ చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మీరు వంటగదిలోకి వాటిని తీసుకెళ్ళండి ఇలా కొన్ని జాగ్రత్తలు మీరు పాటించడం ద్వారా మీరు ఈ వైరస్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు మీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు ఏమైనా పర్లేదు ధైర్యంగా ఉండండి దేవుని సహాయం మీకు తప్పక లభిస్తుంది కుటుంబం అంతా కలిసి చక్కగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించే పిల్లలుగా ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇక మరో ముఖ్య విషయం రొట్టె ద్రాక్ష రసం తీసుకోవట్లేదు కదండి మేము మరి ఎలా అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు దానికి కూడా ఒక పరిష్కారం ఉంది ఎందుకంటే ఇప్పుడు సంఘం మీ కుటుంబంలో ఉంది సంఘం మీ కుటుంబంలో ఉంది కుటుంబం అంతా సంఘంగా కూడుకుంటుంది కదా ఇప్పుడు మీరు మీ కుటుంబంలో ఒక ఆరుగురో ఐదుగురో నలుగురో ఏడుగురో ఉన్నారనుకోండి మీరు సంఘ సభ్యులే కదా మీరందరూ కూడుకుంటున్నారు కదా మీరందరూ తండ్రిని ఆరాధిస్తున్నారు కనుక మీ ఇంట్లోనే మీరు రొట్టె ద్రాక్ష రసాన్ని సిద్ధం చేసుకుని వచ్చే వారం నుంచి మీ కుటుంబం అంతా కలిసి దాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం కుటుంబం అంతా ఒక చోట చేరి దాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం అప్పుడు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలను జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన మన మీద ఉంచిన బాధ్యతను కూడా జ్ఞప్తికి తెచ్చుకుందాం కుటుంబాలుగా అంటే ఒక ఐదుగురు ఆరుగురు ఎవరైతే కుటుంబాలుగా ఉన్నారో మీరు మీ ఈ వాక్యం వింటూ ఉండగానే నెక్స్ట్ వీక్ నుంచి మీరు రొట్టె ద్రాక్ష రసం సిద్ధం చేసుకుంటే మీకున్న పరిధిలో వీలున్నవారు సో మీ కుటుంబం అంతా అక్కడే ఉంది కాబట్టి మీరందరూ సంఘ సభ్యులే విశ్వాసులైన పిల్లలతో కూడి ఉన్న కుటుంబాలు అయితే కనుక అక్కడే మీరు రొట్టె ద్రాక్ష రసం తీసుకుని ప్రభువుని గణపరచొచ్చు ప్రభువుని స్తుతించవచ్చు ప్రభువుని మహింపరచొచ్చు అలాంటి కార్యక్రమం వచ్చేవారి నుంచి మనం అవలంబిద్దాం కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా సహకరించి దేవుని పిల్లలుగా మీరందరూ బలాభివృద్ధి చెందాలని కోరుతూ అలాగే ఎవరో ఎంతోమంది పిల్లలు భేదాలను ఆదుకుంటున్నారు లేని వాళ్ళకి సహకరిస్తున్నారు మీ యొక్క సహకారాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఇంకా మునుముందుకు అనేక మందికి స్ఫూర్తినిచ్చే పిల్లలుగా మీరందరూ ఉండాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఒక దైవజనుడిగా మీ అందరికీ హితవు పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంగతులతో మా హృదయాలను నింపి ప్రభా మీతో సహవాసం ఎంత గొప్పదో దాని ద్వారా ఎన్ని ప్రయోజనాలు చేకూరుతాయో మహాభక్తులందరూ కూడా ప్రభా వారు ఎన్ని ఇబ్బందులు తలెత్తిన తండ్రి ఎన్ని కష్టాలు కన్నీళ్లు వాళ్ళని ఆవరించిన మీతో వారు సహవసించి మీతో వారు నడిచి మీ మార్గాల్లో నడిచి మిమ్మల్ని ఏ విధంగా మహిమపరిచి మీరున్న లోకాన్ని మహాలోకాన్ని స్వతంత్రించుకున్నారు తండ్రి చావైనా బ్రతికైనా భూమి మీద మేము ఏం శాశ్వతంగా ఉండిపోయేవాళ్ళం కాదు ప్రభా ఈ భూమి మీద నుండి మేము వెళ్ళిపోవలసిన వారమే అని ఎరిగి ఏదో లోకం మీద ఏదో వచ్చేసింది ఏదో జరిగిపోతుందన్న భయభ్రాంతులకు గురి కాకుండా తండ్రి మీరు మాకు తోడే ఉన్నారన్న స్థిర విశ్వాసంతో మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ఈ వాక్యం విన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఇప్పుడు ఎంతమంది అయితే కుటుంబాలుగా ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్నారో అందరినీ పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోమని అలాగే సంఘ బిడ్డల్ని వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోమని త్వరలోనే మేమందరం ముఖాముఖిగా కలుసుకొని మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని గణపరచడానికి మిమ్మల్ని ఆరాధించడానికి వీలైతే మాకు అవకాశాలు కలిగి చేయమని మా దేశాన్ని ఈ ప్రపంచాన్ని మీ కొరకు ఎవరైతే తమ చేతులు చాచి ప్రార్థిస్తూ అర్థిస్తున్నారో వాళ్ళందరికీ మీ సహాయ సహకారాలు దయచేసి కాపాడమని ప్రార్థపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనుచు ప్రతిఫలాన్ని పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు, జ
జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేలదూతలతో బూరధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు పదవ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.